Excellus, India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. పోతే ఒకటే అండి 2019 ఎన్నికలకు ముందు ఓకే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది వైఎస్ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అనుకున్నాను అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ముద్దుల తమ్ముడైన ఇప్పుడున్న మీ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చిన్నాన కూడా ఆయన హత్య జరిగింది అప్పట్లో ఏమో నారావారి నారాసుర హత్య అదేదో రాశారన్నమాట సాక్షి పేపర్లో రాశారు పెద్ద ఎత్తున ఉంది సిబిఐ ఎంక్వైరీ రెడీ గారు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చంపించాడు బీటెక్ రవి ఆదిరా రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారు వాళ్ళకి అవసరం ఉంది మొత్తం చూశారు తీరా ఎప్పుడైతే సునీత గారు వచ్చి కేసు నియోగించి సుప్రీంకోర్టు తలుపులు తట్టారు హైకోర్టు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆమె సిబిఐ ఎంక్వైరీ కావాలా మా నాన్న మరణించండి మొత్తం డామిట్కి తడ్డం జరిగిందని మొత్తం మీ పార్టీ వాళ్ళే దీంట్లో ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ దాంట్లో ఇప్పటికీ ఎర్రగంగిరెడ్డి బెయిల్పై ఉన్నాడు దశగిరి వచ్చేసి అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి బయట ఉన్నాడు ఇక సునీల్ యాదవ్ శివశంకర్ రెడ్డి ఇంకొక అతను ముగ్గురు లోపల రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రిమాండ్లో ఉంటే మొత్తం దస్తగిరి అప్రూవర్గా మారిపోయి అతను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల సిబిఐ అధికారులు ఇప్పుడు ఫోకస్ అంతా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పైన దృష్టి వచ్చి వాళ్ళని పదే పదే విచారణ కురుస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఆ కుట్రలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి హస్తం ఉంది వాళ్ళకి తెలిసే జరిగింది అందుకే వాళ్ళని పదే పదే పిలిచి వచ్చారు త్వరలో అరెస్ట్ కూడా చేస్తారంటున్నారు ఒక మాట దీని గురించి మీకున్న సమాచారం ఏంటి అసలు వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి మీకు తెలియదా తెలుసు ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుమారుడు కడప ఎంపీ అంతకంటే ముందు ఒక క్రమశిక్ష కలిగిన పార్టీ కార్యకర్త ఆయన విద్యావంతుడు అదేవిధంగా పొద్దున్నే 3 గంటలకు సైతం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి తెల్లవారు 3 గంటలకే అవును 3 గంటలకు ప్రజలు లేచొస్తారు ఎంపీగా లేదు 3 గంటలకే అవినాష్ రెడ్డి గారి ఇంటి ముందర 3 గంటలకు కూడా జనాలు వస్తారు లేదా కనుక్కోనా అవినాష్ రెడ్డి గారు పులివెందుల్లో కడుపులో జనాలు ఎవరి ఇష్టాలు వాళ్ళ అంటే కొంతమంది 3 గంటలకి లేచి అలవాటు ఉండొచ్చు షాకింగ్ న్యూస్ చెప్పారు మీరు ఎంపీ గారు తెల్లవారుజాము 3 గంటల నుంచి పబ్లిక్ అందుబాటులో ఉంటారనేసి అంటే ఎంపీ గారు పడుకోరు పాపం పడుకుంటారా సాయంత్రం 6 గంటలకు పడుకొని 3 గంటలకు లేస్తారు 6 గంటలకు పడుకోవాల్సిన అవసరం లే 9:10 పండుకునే 3 గంటలకు లేచు మరి ప్రధానంగా ఇప్పుడు సిబిఐ అధికారులు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు నిజంగా అవినాష్ రెడ్డి గారికి అన్న ప్రమేయం ఉందా నేను మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగునా మీరు చెప్పండి అవినాష్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంది ఒక్క వాలిడ్ రీజన్ ఏమన్నా మీకు తెలిసింటే చెప్పండి ఆయన విజయమ్మ గారును షర్మిలా గారును కడప ఎంపీగా పోటీ చేయించాలని పట్టుబట్టారు వాళ్ళని ప్రవోక్ చేస్తున్నారు ఎంపీగా వివేకానంద రెడ్డి సార్ చనిపోయిన రోజు రాత్రి ఆ రోజు చనిపోయినారు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవినాష్ రెడ్డి గారి కోసం క్యాంపెయినింగ్ చేసినారు ఆయన అవినాష్ను ఎంపీగా మంచి మెజారిటీతో గెలిపియండి జగన్ ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మందే మనందరికీ మంచి రోజులు వస్తూ ఉన్నాయి అని ఆయన ప్రచారం చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అందరికీ తెలుసు అది ఇంకా దానికి దాంట్లో ఏముంది ఏంటన్నా వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ మీరు చెప్పేదానికి సిబిఐ అధికారులు ఎందుకు పని కట్టుకొని వీళ్ళని విచారిస్తున్నారు అది నువ్వు సిబిఐ వాళ్ళని అడగాల అదేవిధంగా నువ్వు అన్నావు కదా అప్రూవర్గా మారినాడు దస్తగిరి అదే దస్తగిరి నిందితుడు నిందితుడు అప్రూవల్గా మారాడు ఫస్ట్ అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పలే తాము ఏదో చేసినాము బెంగళూరులో ఒక స్థలము పంచాయతీలో మాకు పెద్ద ఇరగంగిరెడ్డి గారికి చెడింది అది ఇది అని చెప్పి చెప్పినాడు అదే దస్తగిరి కొన్ని రోజుల తర్వాత ఈ మాట చెప్పడం జరిగింది మీరు అన్నట్లు వీళ్ళని విచారించడానికి పిలుస్తున్నారు మన ఎంపీ గారిని ఏమి నిజంగా ఆయనకి ఏం సంబంధం లేకుండా ఆయన పిలుస్తున్నారు ఆయన కూడా బాధ్యత గల పౌరునిగా ఒక ఎంపీగా ఆయన కూడా అటెండ్ అయ్యి లోపల ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకొని మీరు ఖచ్చితంగా విచారణ చేయొచ్చు అని ఆయన కూడా చెప్పడం జరిగింది హాజరవుతా ఉన్నారు కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి ఇప్పుడు ఏమంటారు ఎవరు చూపిస్తున్నారు నువ్వు నమ్ముతావా వ్యక్తిగతంగా ఎటువంటి నేర చరిత్ర లేని ఒక వైట్ పేపర్
అవినాష్ రెడ్డి గారు. హరీష్ యాదవ్ గారు ఒకటి, నాకు అవినాష్ రెడ్డి గారు నాకేం శత్రువు కాదు, ఆయన ఒక ఎంపీ, నేను చూస్తా మంచి వ్యక్తి కూడా. కానీ నేను ఇక్కడ ఏమంటున్నారు, ఆ రోజు వివేకానంద గారు చనిపోయినప్పుడు గుండెపోటుతో చనిపోయినారని అక్కడ అందరికి చెప్పింది అవినాష్ రెడ్డి గారే. అక్కడ లేఖను కూడా ఆ వీళ్ళంతా కలిసి ఏదో మాయం చేశారు అవి ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఒక మాట, అవినాష్ రెడ్డి గారికి కూడా ఇలా జరిగింది వెళ్ళి చూడని చెప్పింది ఎవరు ఫోన్ చేసి? సునీత గారికి మేనమామ అవుతారు, అదేవిధంగా సునీత గారు గారికి, రాజశేఖర రెడ్డి గారికి అన్న అవుతారు, శివప్రకాష్ రెడ్డి గారు చెప్పినారు. చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి గారి హత్య అదే జరిగిన ఘటనా స్థలానికి పోయినాడు కానీ అవినాష్ రెడ్డి గారికి ఏమైనా ముందు తెలుసా? వాళ్ళు ఎందుకు చెప్పలే ఆ రోజు ఏమింది అనేది? అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది, సిట్ విచారణ పెట్టినారు వాళ్ళు, డీజీపీ అడిషనల్ డీజీపీ వాళ్ళు వీళ్ళు వచ్చి చూసుకొని పోయినారు. ఆ రెండు మూడు రోజులు నేను కూడా అక్కడే ఉన్నా, 900లోనే చూస్తూ ఉన్నా హడావిడంతా కూడా. ఎంతో బాధాకరమైన విషయం, వైఎస్ వివేకానందరెడ్డి గారి ఎంతో సౌమ్యులు, మృదు స్వభావి, అందరికి పలికే వ్యక్తి. ఆయన మరణం కూడా మా నియోజకవర్గంలో కానీ కుటుంబ సభ్యులు కానీ జీర్ణించుకోలేని పరిస్థితి. అవినాష్ రెడ్డి గారి కోసం తాను తిరుగుతున్నాడు మనందరికీ తెలిసిన విషయం. ఆయన మరణించబడిన రోజు పొద్దున కూడా అవినాష్ రెడ్డి గారి కోసం తిరిగినాడు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరిగినాడు. జగన్మోహన్ రెడ్డి గారైనా అవినాష్ రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారిని ఎంత ప్రేమిస్తారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంది? ఒక్క వ్యాలిడ్ క్వశ్చన్ ఆన్సర్గా మీరు చెప్తే ఈ పులివెందులు వినిపిస్తుంది ఒక్కటే, పులివెందులు రాజకీయంగా ప్రతి అంశంలో అవినాష్ రెడ్డికి వివేకానందరెడ్డి గారు అడ్డుపడుతున్నారు. వివేకానందరెడ్డి గారు అనుభవించని పదవులు కాదు, ఆయన చూడనటువంటి పదవులు కాదు. ఆయన ఎమ్మెల్సీ చేసినారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మంత్రిగా చేశారు, ఒక ముఖ్యమంత్రి తమ్ముడుగా ఉన్నారు. ఆయన చూడని పదవులు కాదు, ఆయన ఏ రోజు పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు వివేకానందరెడ్డి గారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని కూడా తన సొంత కుమారులను చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని వివేకానందరెడ్డి గారు ఎలా చూసుకుంటారో అవినాష్ రెడ్డి గారిని కూడా అలానే చూసుకుంటారు. అలానే జిల్లాలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు, అవినాష్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపియండి, ఈసారి మన ప్రభుత్వం వస్తుంది. అటువంటి వ్యక్తిని హాని తలపెట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నా. సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి గారు కీలక పాత్ర వహించారనేది ఆరోపణ. ఆరోపణ ఏదైనా నిజంగా జరిగింది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వదిలేదే? టైం లేదు కదా, చివరి నిమిషం లేకపోవడం ఏందన్నా, అన్ని రోజులు విచారణ జరిపినారు, ఏదో టవర్ల ఆధారంగా నన్ను ఫోన్ చేసి పిలిచి మీరు వరప్రసాద్ను ఎందుకు కలిసి ఎందుకు ఫోన్ చేసినారు ఆ టైంలోనే? నేను వరప్రసాద్ అతను నగరాధ్యక్షుడు, నేను అప్పుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ గురించి ఊళ్ళో దాని గురించో ఎలక్షన్ల గురించో మాట్లాడుతుంటాం, దానికి చేసినాం, దానికి ఏం సంబంధం అంటే అంత లోతుగా విచారణ జరిగింది మా ప్రభుత్వం వచ్చినాక. సిబిఐ చేతికి పోయిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తున్నాయని దస్తగిరి చెప్తుండదు. ఇప్పుడు అసలైన దస్తగిరి చెప్పినాడంటావనా? దస్తగిరి ఏమన్నా సత్యహరిశ్చంద్రుడా లేకుంటే ఏమన్నా అని చెప్పేది నిజమా? ఎవరున్నా దస్తగిరి? మరి ఎవరు సత్యహరిశ్చంద్రుడు? ఎవరు సత్యహరిశ్చంద్రుడు? ఎవరు సత్యహరిశ్చంద్రుడిని కాదు అడిగింది నేను. నువ్వు దస్తగిరి చెప్పినా, దస్తగిరి చెప్పినట్టు ఏం కులమానవయ్యా దస్తగిరి చెప్పిన దానికి? అదే దస్తగిరి ముందెందుకు చెప్పలే? అదే దస్తగిరి విలువలు ఉన్నాడా? తన యజమాని చంపినోడు ఒక విలువలు ఉన్న వ్యక్తి అంటారా ఎవరినన్నా? అంత విలువ లేని వ్యక్తి అప్పుడు వరకు మారినాడంటారు? ఒకసారి ఏమో భూతగాదాలు ఉన్నాయి దానికోసం ఇరగంగిరెడ్డి వీళ్ళు చెప్పినందుకు చంపినామంటారు? అదే దస్తగిరి మళ్ళా ఇంకోసారి ఏందో మా పార్టీ ఎంపీ మా జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పారంటారు? ఎవడాయా దస్తగిరి అంటారు నిన్న? పూయి దట్ఫెలో తన యజమానిని డబ్బు కోసం చంపినటువంటి వ్యక్తి అంటే డబ్బు కోసం ఏదైనా చేయగలిగే సమర్థుడు. అటువంటి దస్తగిరి మొదట చెప్పింది నిజమా, రెండోసారి చెప్పింది నిజమా? ఎట్లా కులమానం చేస్తావు నువ్వు? నువ్వైనా సిబిఐ వాళ్ళు వాళ్ళు ఒక విచారణ సంస్థ వాళ్ళు ఏం చేస్తారో వదిలిపెడదాం కొద్దిసేపు, నువ్వైనా మన ఇద్దరం మాట్లాడదాం, ఏ విధంగా కులమానం చేస్తావు నువ్వు దాన్ని? పూయిది ఒక డబ్బు కోసము తన యజమానిని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి నిందితుడు. అటువంటి నిందితుడు మొదట నాకు సంబంధం లేదన్నాడు, తర్వాత అప్రూవర్గా మారినాడు, ఈరోజు అప్రూవర్గా ఒకసారి ఒక కథనని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇంకో కథనని చెప్తున్నాడు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బు కోసం అన్నా, అదే దస్తగిరి ముందే అప్రూవర్గా మారినప్పుడు ఎందుకు అదే నిజమైతే ఎందుకు? అదే సునీత గారు
अदे सुनीता गारू नरेडी सुनीता गारू वैएस विवेकानंद रेड्डी गारी कुमार्ते आम गुड़ा लेटर एदो दोरिगिनप्पुडु वाट्सएप तुम पंपिंचुकोनी चदिवि तर्वात अदि पोलीसुलकु अंदजेयकुंडा आम वच्चाक एप्पुडु अंदजेसि ఆ లెటర్ నిజమనాలనా లేకుంటే అప్పుడు అనుమానం లేనటువంటి సునీత గారికి ఈరోజు కొత్తగా అనుమానం కల్పించినటువంటి ఇంకొక రాజకీయ జనరల్గా వెన్నుపోటు దారుడే వాళ్ళేమన్నా అనుమానాలు కల్పించారు నాయుడు గారు ఇటువంటి రాజకీయ వెన్నుపోటు దారులు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళేమన్నా ఆమెకు ఆమెను ప్రభావితం చేస్తారా ఇన్ని రోజులు ఆమె ఎప్పుడూ కూడా తన తమ్ముని పైన తన చిన్నన్నగారైనటువంటి భాస్కర్ రెడ్డి గారి పైన చెప్పలే విచారణ జరిగేటప్పుడు సిట్టు విచారణలో కానీ అప్పుడు టీడీపీ హయాంలో జరిగినటువంటి విచారణ కానీ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జరిగినటువంటి విచారణలో కానీ సునీత గారు ఎప్పుడు చెప్పలేదే అంటే ఇప్పుడు ఆమె పంపించిన మెసేజ్ అది చూసి లెటర్ చూసి పోలీసు వాళ్ళకు లేటుగా ఎందుకు ఇచ్చినారు ఎందుకు ఇయ్యలే ముందే తెలుస్తూనే ఎందుకు పోలీసు వాళ్ళకి ఇయ్యలే దాంట్లో ఏం రాసినారు ఏదో డ్రైవరే చంపినాడు ఏదో రాసినారు ఆ లెటర్లో వివేకానంద రెడ్డి గారు స్వహస్తతో రాసినారు అని అన్నారు అది ఎందుకు ఇయ్యలే పనికి పిలిస్తే మందలించినందుకు నన్ను ప్రసాద్ అనే డ్రైవర్ చితకబాదాడు అనేది రాశారు అనేది అక్కడ ఉంటున్న వార్త అది అయినా ఎందుకు మీరు ఇవ్వాలి మీకు దొరికినప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలి అదే విధంగా సునీత గారు ముందు ఎందుకు తన అనుమానాలు వ్యక్తం చేయలేదు ఈ రోజు ఎందుకు వ్యక్తం చేస్తారు అదే దస్తగిరి అప్రూవల్ గా మారినప్పుడు తనకు చట్టం పైన అంత గౌరవం ఉండి అప్రూవర్గా మారినప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలే అవినాష్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే తను ఇన్ని రోజులు తనపైన ఆరోపణలు వస్తానే ఏం చేస్తానే మొదటిసారి సిబిఐ విచారణ పోయినప్పుడు కూడా తను ఏం మాట్లాడలేదు రెండోసారి సిబిఐ విచారణ వేపుడు తన సహనాన్ని కోల్పోయి ఒక మాట చెప్పినాడు వివేకానంద రెడ్డి గారు అక్బర్గా మారి ఎవరినో ఒక ఆమెను మ్యారేజ్ చేసుకున్నారు తన షహెన్షానే కొడుకున్నాడు ఆ కోణంలో మీరు ఎందుకు విచారించడం లేని అడిగినాడు ఆయన ప్రశ్నించిన దాంట్లో తప్పేముంది నాగరాజు గారు మీరు ఎంతసేపు అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఆపాదిస్తున్నారు నువ్వు అదే అడుగు అక్బర్గైనా మారి షహెన్షా అనే కొడుకును కన్నాడు కదా ఆ దిశగా ఎందుకు విచారణ జరగడంలే ఆ దిశలో మీరు ఎందుకు ఆలోచించడంలే ఆ దిశలో ఏమన్నా ఆస్తి పంపకాల్లో ఏమన్నా జరిగినాయా ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి కదా